ప్రశ్న అక్కర్లేదు స్వపరిచయం చేసేసుకో. మీ పేరేంటి? మంది ఏం చూసండి? సమస్త బ్రాహ్మణ సమాచార స్రవంతి జయ జయశంకర. ఓకే, నమస్కారం అండి. నా పేరు శివరామకృష్ణమూర్తి, ఎలియా శివ అంటారు నన్ను. నేను నిజాంపేట బాచుపల్లి బ్రాహ్మణ సొసైటీ అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. మాకు ప్రథమ గురుగారు అనేటువంటి వేమూరు ఆనంద సూర్య గారి ఆధ్వర్యంలో మా గురుగారు అనేటువంటి కలగ రాఘవ గారు వారి ద్వారా మేము ఇక్కడ వారి యొక్క భావాలు కానీ వారు ఒక పద్ధతిగా ఏదైనా ఒక కన్స్ట్రక్టివ్గా ఒక ప్లాన్ తయారు చేసుకొని అవన్నీ చూసి అవి నచ్చి మేము హైదరనగర్ బ్రాహ్మణ సమాఖ్యలో ఒక 2 సంవత్సరాల క్రితం కోఆర్డినేటర్గా జాయిన్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత కలగ రాఘవ గారు నాకున్న అనుభవాన్ని, నేను పనిచేసినటువంటి యాక్టివిటీస్లో నేను పాల్గొన్నటువంటి ఇంట్రెస్ట్ చూసి నన్ను నిజాంపేట బాచుపల్లి ఏరియాకి, బాచుపల్లి ఏరియా కొంత దూరం అయిపోతుంది మనకి, మనం సర్వీస్ చేయలేకపోతున్నాం బాచుపల్లికి, అక్కడ ఒక సంఘం పెడదామని చెప్పేసి ఒక 5 నెలల క్రితం అనుకొని వారు నా మీద ఉన్న నమ్మకంతో నిజాంపేట బాచుపల్లి బ్రాహ్మణ సొసైటీ అనేది ఒకటి పెట్టి నన్ను అధ్యక్షులుగా చేసి, అలాగే మా ఇంకొక జనరల్ సెక్రటరీ అయినటువంటి విజయసారథి గారిని, ఆయన మైక్రోసాఫ్ట్ సౌత్ రీజన్ హెడ్ మేనేజర్ అయినా కూడా మా బ్రాహ్మణ సంఘం కోసం నేను సైతం అని చెప్పేసి ఆయన గారు వచ్చేసేసి మాలో జాయిన్ అయ్యి, ఆయన కూడా ఆయన యాక్టివిటీస్ను, ఆయనలో ఉన్న షార్ప్నెస్, 5 రోజులు సర్వీస్ చేస్తూ కూడా కంపెనీలో బయట నేను ఇట్లా 2 రోజులు మిగతా 2 రోజులు సర్వీస్ చేస్తానని చెప్పేసి సంఘం కోసం వారు రావటం, అలాంటి యువతని అన్నగారు గ్రహించేసేసి వారిని జనరల్ సెక్రటరీగా నియమించటం, ఆ తర్వాత వెంటనే ఒక 20 రోజుల్లోనే మాకు ఉగాది పండుగ వచ్చింది. ఆ ఉగాది పండుగకి మేము పంచాంగ శ్రవణం చేద్దామని అనుకొని ఒక 400 పంచాంగాలు ప్రింటింగ్ చేయించి పంచాంగ శ్రవణం చెప్పించి మొట్టమొదటి కార్యక్రమంగా పంచాంగాలు నిజాంపేట బాచుపల్లి ఏరియాలో ఒక రామాలయం అనే ఒక టెంపుల్లో ఒక కార్యక్రమం చేసి పంచాంగాలు అందరికీ కూడా బ్రాహ్మణులకి పంచడం జరిగింది. ఆ తర్వాత మీరు అట్లాడితే చెప్తాను, ఇక ఇవాళ అనలేదు కదా, నన్ను మాట్లాడమని మాట్లాడు. సో ఇవాళ కార్యక్రమానికి మేము దగ్గర దగ్గర ఒక 2.5 నెలల నుంచి కన్స్ట్రక్టివ్గా 10 డేస్కి ఒకసారి, 15 రోజులకు ఒకసారి రివ్యూ మీటింగ్ లాగా పెట్టుకొని ఎవరెవరు ఎట్లా చేయాలి, ఏరియాస్ కవర్ చేయటం కానీ, ఫండింగ్ కలెక్షన్ అంటే మా అన్నగారు రాఘవ గారే చూసుకుంటున్నారు ఎక్కువ పార్ట్. మా పార్ట్ ఓన్లీ 10% అయితే మా రాఘవన్న గారి పార్టీ కూడా అందులో ఫండింగ్ కలెక్షన్ కూడా 90% ఉంటుంది. సో అలాగ మేము ప్లాన్లు చేసుకొని కన్స్ట్రక్టివ్గా ఎవరెవరు ఫుడ్ విభాగం కానీ, లేకుంటే స్టేజ్ కమిటీ కానీ, లేకుంటే డెకరేషన్స్ చూసుకునే వాళ్ళు అట్లా చేసుకొని పర్ఫెక్ట్గా ఈరోజు ఒక ప్రోగ్రామ్ని, తర్వాత ఎంట్రీ కూడా మనం డబ్బులు పెట్టకుండా ఫ్రీగా చేద్దామని చెప్పిన సదుద్దేశంతో ఫ్రీ ఎంట్రీ ప్రాసెస్ కూడా తీసుకొని, ఆ ఫ్రీ ఎంట్రీ పాసులు కూడా ఎవరైతే కరెక్ట్గా ఫ్యామిలీస్ వస్తారో వాళ్ళ ఏరియాలో కవర్ చేసుకొని, ఆ ఎంట్రీ పాసులు ఏంటంటే ఇంతమంది మనకు వస్తారని ఒక అవగాహన కోసం మేము పాసులు ప్రింటింగ్ చేయించుకొని 3000 పాసులు ప్రింటింగ్ చేయించి అందరికి కూడా 3000 పాసులు డిస్ట్రిబ్యూట్ చేసేసి కన్స్ట్రక్టివ్గా 3000 మనకు వస్తారు, ఆ తర్వాత పైన ఒక 1000 నుంచి 1500 రావచ్చు అని చెప్పేసి ఒక ప్లాన్ వేసుకొని అందరం కూడా చాలా సిన్సియర్గా పనిచేసేసి ఇవాళ వచ్చినటువంటి ఎవరైనా కానీ మనం ఈ ఏరియా చుట్టుపక్కల బ్రాహ్మణ బంధువులందరూ కూడా ఈ కార్యక్రమం చాలా బాగుందండి, మా ఇంట్లో చేసుకున్నట్టే ఉన్నాయి పూజలు అని చెప్పేసి బ్రాహ్మణులు అందరూ కూడా మాకు ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని చూసి, నేనెవరో వాళ్ళకి తెలియని వాళ్ళు కూడా నా దగ్గరికి వచ్చేసేసి మేము చాలా ఆనందపడ్డామండి, అసలు ఇట్లాంటి సంస్థ ఒకటి ఉంది ఏరియాలో, ఇంతమంది బ్రాహ్మణులు గ్యాదర్ అవుతున్నారు, ఇలా అవుతుందని చెప్పేసి మాకు తెలియదు, ఇది మాకు చాలా సంతోషం అని చెప్పేసి ఈరోజు చాలా అద్భుతమైన స్పందన వచ్చింది. మాకు ఇక్కడ 4500 మంది వచ్చారని ఆల్రెడీ కొంత న్యూస్ వచ్చింది, బట్ అది ఇంకా పెరగడానికి కూడా ఆస్కారం ఉందని మేము అనుకుంటున్నాం.